కళ్యాణ్ సినిమాలో డైలాగ్ లాగా సూటిగా స్పష్టంగా చెప్పకపోతే ఆయన్ని ఎలా ఆడుకోవాలో ఎలా వాడుకోవాలో ఎవరి యాంగిల్ వాళ్ళది ఉంటుంది. నిన్న ఆయన చెప్పుకొచ్చింది భారతీయ జనతా పార్టీతో మా ట్రావెల్ కొనసాగుతా ఉంది, అదే సందర్భంలో బీజేపీ అగ్రనాయకత్వం మాతో బలంగా ఉంది, మా బంధం బలంగానే ఉంది, రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలు వాళ్ళ దృష్టికి తీసుకెళ్లాను నేను బీజేపీ అగ్రనాయకత్వం దృష్టికి, అందులో స్టీల్ ప్లాంట్ లాంటి ఇష్యూస్ కూడా మాట్లాడాను వాళ్ళతో, రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం విపరీతమైన అప్పుల గురించి వాళ్ళ అగ్రనాయకత్వం కూడా ఆగ్రహంతోనే ఉంది అని చెప్పుకొచ్చారు. సేమ్ టైం ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను అన్నటువంటి కాన్సెప్ట్కి సంబంధించి వైఖరి గురించి చెప్పాను నేను, దాని వెనకాల ఉన్నటువంటి ఉద్దేశం ఏంటన్నటువంటిది అని చెప్పుకొచ్చారు. అయితే దాన్ని ఈనాడు జ్యోతి ఎలా ప్రొజెక్ట్ చేసినాయి అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వనని బీజేపీని ఒప్పిస్తాను, చీలకుండా బీజేపీని ఒప్పిస్తాను అని వీళ్ళు ప్రొజెక్ట్ చేశారు. ఆయన చెప్పుకొచ్చిన దాంట్లో బీజేపీ మేము కలిసి ఉన్నాము, ప్రభుత్వ వ్యతిరేక ఓటుకు సంబంధించి ఈ పాయింట్ అనేది ఆయన చెప్పుకొస్తే ఇటు పక్కన ఈ కోణంలో నుంచి వచ్చినటువంటి కాన్సెప్ట్. కాబట్టి ఆయన ఒకటి ఆయన తెలుగుదేశం వైపే వెళ్తున్నారు అన్నటువంటిది ఈనాడు జ్యోతి చెప్పుకొస్తున్నాయి. అదే సందర్భంలో ఆయన తెలుగుదేశం వైపే వెళ్తున్నారని సాక్షి కూడా హైలైట్ చేస్తుంది. అట్లాంటి సందర్భంలో ఈయన మాట్లాడే మాటలు విపరీత అర్థాలకి కొత్త కొత్త కాన్సెప్టులకి తావిస్తూ ఉంటాయి. అంటే ఆయన రేపు పొద్దున ఒకవేళ ఒంటరిగా పోటీ చేయాలనుకున్నా లేదు బీజేపీతో జనసేన కలిసి చేయాలనుకున్నా ఈలోపు మొత్తం ఈ రూట్లోకి వెళ్ళిపోతే ఇప్పుడు జనాలు తన వైపుకి రావాలనుకున్న వాళ్ళు ఇంకెట్లా వస్తారు? ఇప్పటికైతే ఆ సీన్ పోయింది. ప్రజెంట్ అయితే జనసేన ఒంటరిది ఒంటరిగా పోటీ బీజేపీతో కలిసి పోటీ అన్నటువంటి ఫీలింగ్ జనంలో పోయింది ఆల్రెడీ. అలా ఇంకా రావడానికి కారణం నేను చెప్పినట్టు ఇటు తెలుగుదేశం అనుకూల వైసీపీ అనుకూల మీడియా ప్రొజెక్షన్, ఈయన దానికి స్పష్టత ఇవ్వలేకపోతూ ఉండటం అన్నటువంటి అయోమయమే సమస్యకి కారణం అవుతున్నది. అది మరి సరి చేసుకుంటారు లేదు ఆయన ఇష్టమే కాదు. అయిపోతే